అన్నయ్య దుఃఖించిన లాభం లేదు, మనం పదినమ్మల వెతుకుటకు వనములందు తిరుగుతూ వెళదాం పదము. సౌమిత్రి కయమే జయతు నా సఖియారందరు కనురాజు. సౌమిత్రి కయమే జయతు నా సఖియానందరు కనురాజు. సౌమిత్రి కయమే జయతు నా సఖియానందరు కనురాజు. सखिया नन्नरु कनुराजु.
ఎవరు తల్లి మీరేమో అంగవాడి అంగవాడి వస్తారు నేను సెంచు కులమున కులము మాది మేము సెంచు వారం అంటారు మమ్మ ఓహో సెంచు కులమే వనములో తిరుగుతారా అవును నీ పేరేమంటారమ్మా నా యొక్క నామాంకితంబు శబరి అంది శబరి ఇప్పటికి దాదాపు ఎన్నో సంవత్సరాలు నాటినాయి మా తాత అవ్వకు అమ్మ అవ్వగా తీరున్నావు మరి ఎటువంటి నాది సెంచు కులము నేను శ్రీమన్నారాయణుడి రాముని దర్శనం ఎప్పుడైతే గాని 1000 సంవత్సరముల నుండి ఇంతవర రాక ఎదిరి చూచుచున్నవాడ 1000 ఏళ్ళు అవును ఇంత మొన్న చేస్తే 30 ఏళ్ళకే సత్తానా మేము ఇంకా రావరే నా మాకు ఇప్పుడు సావు లేదు మా భగవంతుడు కనబడినప్పుడే మేము బొందితో కైలాసం వెళ్ళగలం ఓ తల్లి మీ జోలికి రావద్దు అయితే మీకు మంత్రం అత్తయ్య కదా సెంతులకు మనం అవి నేర్చుకోలే ఇప్పుడు ఎటు పోతానవు తల్లి మా రాముని దర్శనార్థమై ఎదిరి చూసుచుంటిని రాముడు వస్తాడన్నా నేటికైనా వచ్చునో లేదో అని ఎదిరి చూస్తున్నా ఇప్పటికి 1000 సంవత్సరములు అవుతున్నది సరే పోదాం రా మరి తిరుక్కోట పోదా రాముని పూజ చేసుకుంటా పోదామా అట్టేనా రామచంద్ర ప్రభు ఈ పాలపట్టే జయ జయ శ్రీ రఘురామ జానకి రామ 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 భయ తోనను పోగు తండ్రి దశరథ రామ భయ తోనను పోగు తండ్రి దయగల రామ భయ తోనను పోగు స్వామి దశరథ రామ భయ తోనను పోగు స్వామి దశరథ రామ జయ జయ శ్రీ రఘురామ జానకి రామ జయ జయ శ్రీ రఘురామ జానకి రామ రాఘవ రామచంద్ర మీ పాదపద్మములకు ఇదే ప్రణమిల్లు దానను ఎవరే నీకింత భక్తి ఏలగుదిరనో నీకు ఎవరే నీకింత భక్తి ఏలగలిగినే నీకు ఎవరే నీకింత భక్తి ఏలగుదిరనో నీకు ఎవరే నీకింత భక్తి ఏలగుదిరనే నీకు పరిమళముల సంతోషం వాయను ఇక నాకు పరిమళముల సంతోషం వాయను నోచనికి ముదురు ఒక ముసలిదాని వాళ్ళే ఉంటివి నీకింతటి భక్తి ఏలగలిగాను నీవెవరు శబరి అన్నటి దాన మీకు శరణ సేవకు ప్రభువర వీక్షించుచుంటి ప్రతిదినంబులు శబరి అన్నటి దాన నీదు శరణ సేవకు రాఘవ రామచంద్ర మీ యొక్క దర్శనార్థమయ్యే ఇంతవరకు బ్రతికి ఉంటిని కదా వింత దోష శబరి నీదు వినతులు వినగా వింత దోష శబరి నీదు వినతులు వినగా వింత దోష శబరి నీదు వినతులు వినగా వింత దోష శబరి నీదు వినగా సంతసించినాడు నేను జనరు కోరువా సంతసించుజాడు నేను జనరు కోరువా సంతసించినాడు నేను జనరు శబరి నీ భక్తికి సంతోషించి తిని స్వామి చల్లగాయుము ఈ చిరు చాపములపై కూర్చుండు
మధురమైన విదిగో ఈ భదరి ఫలమును మధురమైన విదిగో నీ భదర ఫలమును మధురమైన విదిగో ఈ భదరి ఫలమును మధురమైన విదిగో నీ భదర ఫలమును సుగది దగదిని కొండు శుభ ఆశలు సుగది దగదిని కొండు శుభ ఆశలు సుగది దగదిని కొండు శుభ విలాసలు రాఘవ రామచంద్ర శక్తిహీనురాల నీవు సేవనెత్తితి శక్తిహీనురాల నీవు సేవనెత్తితి శక్తిహీనురాల నీవు సేవనెత్తితి శక్తిహీనురాల నీవు సేవనెత్తితి భక్తురాల బగుడ చేత ఫలమునిచ్చితి భక్తురాల బగుడ చేత ఫలమునిచ్చితి శబరి నీ సేవకు సంతసించి నీకు మోక్ష పదవి ఇచ్చేదను. శబరి నా భార్య సీతాదేవిని ఆ దురాత్ముడు ఒక రావణుడు తీసుకెళ్ళాను. దిటాయవన్ పక్షీంద్రుని ద్వారా విని ఉంటుంది సీతజాలకాయ విడుదల చూ రామచంద్ర ఆ యొక్క పంబా నది తీరంబున అని సుగ్రీవులు వానర సైన్యముతో ఉండెను. వారితో స్నేహము కలుపుకొను మీకు శుభమగుగాక. శబరి నీ వనవిధాంబుగా ఆ పంపా తీరమునకు విడలేదను. వారితో మైత్రి కలుపుకునేదను. ఇక నీకు మోక్షమిచ్చుచున్నారను. విడదను. అలాగే స్వామి.
చాలా శాంతి కాస్తారని అంజలైన వారు వస్తున్నారని ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టాలి. ఢాక
నేను వాయునందనుడను ఆంజనేయుడను వాడను ఈ సృష్టిలో నన్ను హనుమంతుడు మారుతి అని పలు పలు విధముల మాట్లాడుకుందురు స్వామి రామనామం అంటేనే పరవశించిపోతారు ఎందుకని ఆ స్వామి గత కొన్ని సంవత్సరముల నుండి ఆ అవతార పురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఈ సృష్టిలో అవతరించనట అట్టి ఆ శ్రీరామచంద్రుని భాగ్యము దర్శన భాగ్యములకై పాదసేవకై ఈ పర్వత మందున కూర్చుంటూ ఉంటి మా మామతో పాటు ఆ శ్రీరామచంద్రుని దర్శనము నాకు ఎప్పుడు కలుగునో కదా స్వామి ఆంజనేయ చూడుము ఆంజనేయ మహాసూరునిరుగురో చూడుము ఆంజనేయ మహాసూరునిరుగురో వానస్తులైనేడిటు వచుచుండం నేనేమి చేతునో ఏమో నాకు తోసదాయే శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి రాజాడకు వచ్చుట కారణము సైవ తల్లకేయ వారల్ ఎవరయా అంగలయ్యా వారెవరు మన దిక్కే వచ్చుతుండేను కదా ధనురు బాణాలను ధరించి మన దిక్కే వచ్చుచుండను వారిని చూడగా నాకు భయము వేస్తున్నది మా అన్నయ్యను వాలి నన్ను చంపమని తోలనేయమో కదా ఆ శ్రమ అది తెలుపువారు ఎవరు స్వామి ఎవరయ్యా వారు
ఎవరో మన దిక్కే వచ్చుచున్నారు కదా అటు చూడుము మామగారు
ప్రజలారా, మీది ఏ దేశము ఏ రాజ్యము ఎందులకై ఇట్ల ఘోరారణ్యములో సంచరించుంటురి నాకు తెలుపము స్వామి. శరతరోత్తమ, ముందు నీవెవరో తెలుపుము, ఆ తరువాత మా సమాచారం విన్నవించదము. అలాగే స్వామి. అంజనా దేవి సుతుడన జనేయనాముడను అంజనాదేవి సుతుడన జనేయనాముడను కష్టములలోను నారమయ్య ధీరులార మీరెవరో తెలుపురయ్యా. అడిగిటి వటంచు మాన పడకుడయ్యా. అయ్యలారా, నేను అంజనీ గర్భమందు జనించిన ఆంజనేయుడను వాడను, దయతో మీరు నాకెవరో తెలుపుమయ్యా. మారుతాత్మజ, అయోధ్య నగరమును పరిపాలించే దశరథ మహారాజు పుత్రులము, వీరు మా అగ్రజుడు శ్రీరామచంద్రుడు, నా నామము లక్ష్మణుడు అందరు. రామచంద్ర రామచంద్ర శ్రీరాఘవం దశరథాత్మజ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహు అరవింద దళాయ దాక్షం రామో నిశాచర వినాశకరౌ నమామి. వందనమిదో దశరథ నందన రఘురామచంద్ర దయాగుణ సాంద్ర పొందుగనులను దేవించిను నందముగను భ్రోవయ్య అర్కకులేశ. నను దాసు నిగజేసు కొనుడి స్వామి నా మీద దయలో ఉండండి. నను దాసు నిగజేసు కొనుడి నా మీద దయలో ఉండండి. నను దాసు నిగజేసు కొనుడి స్వామి నా మీద దయలో ఉండండి. నను దాసు రామచంద్ర అపన్నివారక అనాథ రక్షక పాహిమాం పాహిమాం, నేను ఆంజనేయుడని వాడను, హనుమంతుడను, దయతో నన్ను మీ సేవకుడిగా చేసుకోము తండ్రి. ఆ
భూభారమును తీర్చగా వచ్చిన నీతో ఒక మనవి చేయుదును స్వామి. అది ఏమిటో తెలుపు ఆంజనేయ. వనజాక్ష ఒక సంగతి వచించేదను నేను, వనజాక్ష ఒక సంగతి వచించేదను నేను, వనజాక్ష ఒక సంగతి వచించేదను నేను, వనజాక్ష ఒక సంగతి వచించేదను నేను. విని మమ్ముల రక్షింపవేడో కొందము రామ, విని మమ్ముల రక్షింపవేడో కొందము రామ, విని మమ్ముల రక్షింపవేడో కొందము రామ, విని మమ్ముల సంగతి వసించేదను నేను, వనజాక్ష ఒక సంగతి వసించేదను నేను. రాఘవ రామచంద్ర, భూభారమును తీర్పగా వచ్చిన మీతో నేను ఒక విషయం చెప్పవలని నా మనము తహతహలాడుకున్న స్వామి. పవన కార్యం వేరు నాకు తెలుపుము. వానర కుల జుండకడు వాలి నాముడు రామ, 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 తన తమ్ముని ఇంటి నుండి తరిమి వేసెను రామ, తన తమ్ముని ఇంటి నుండి తరిమి వేసెను రామ, తన తమ్ముని ఇంట నుండి రాఘవ రామచంద్ర, ఆ వాలి అను వాడు మా మేనమామయ్యకు సుగ్రీవుణ్ణి తన రాజ్యం నుండి వెడలగొట్టగా ఈ పర్వతంలో నివాసం ఉంటున్నాము. మీరు అతనికి సహకరించిన ఎలా? నేను దళ్ళు నేతలు స్వామి. మిమ్మల్ని తప్పగా రక్షించాను, మీ మామయ్యను తీసుకొని రమ్ము. రమ్ము స్వామి రమ్ము. చరత మహారాజు తనయులు వీరయ్య, రామ లక్ష్మణులయ్య రవి కుమార, భయము జన్మితి వా సుగ్రీవా, కాలి బంకి మనకు భయ తప్పి వారాలిందాక వచ్చిన మనకు, భయ
మీరు వాటిలో చింతించవలదు. వారు దశరథ మహారాజు తనయులు రామలక్ష్మణుడు కాలవశమైటు వచ్చినారలు. మన వృత్తాంతమంత వాళ్లకు చెప్పి తిని నీవు వెంటనే వారిని కలిసి మన కష్టములు తీర్చుకోను స్వామి. దశరథ రామ నన్ను ప్రేమవే రసుకునదా దయగల 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 రామ నన్ను దశరథ రామ నన్ను ప్రేమవే రసుకునదా దయగల రామ నన్ను ప్రేమవే రసుకునదా దయగల రామ నన్ను రక్షించుము స్వామి. ఎవ్వరు మీరలు ఏమి ఆపదరు నాకు విన్నవించము. ఇలకి కిందాపురి వాసుడను సుగ్రీవుడు అని అందరూ ఉన్న నామం. ఏమి ఆపదలు ఎవరితో కలిగాను
సుగ్రీవా, నీకిది అభయమిచ్చుతున్నారను, నీ ఆపదలు ఏమో నాకు విన్నవించుము. ధరణి రాఘవుడై రఘు భవానిని ధరణి రాఘవుడై రఘు భవానిని ధరణి రాఘవుడై రఘు భవానిని పర్వత దుంచెల మదిలో నమ్ముని 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 అరగుణ కల్పగురి పురమందున అరగుణ కల్పగురి పురమందు వారిని సంహరించగలరు, కానీ నేను ఒకటి చెప్పేది వినుము. సుగ్రీవా, మీ అన్నకు నీకు కోరేయగలిగాను నాకు వినవించుము. వినుము శ్రీరామ విను ఒక్కనాడు, వినుము శ్రీరామ విను ఒక్కనాడు, రణదస్తుడు వచ్చే గ్రకుని పొడు కమరంబు మాతోటి చయనా చేయగను, తప్పించుకొని గృహ చొచ్చే దక్షణమునన్ అప్పుడు మాయన్న అతిక కోపముతోడ కూచుండ వ్యక్తి గృహములకు వెళ్ళలే. అప్పుడు నేను ఒక గృహ అప్పుడు మాయన్న అతిక కోపముతోడ కూచుండ వ్యక్తి గృహములకు వెళ్ళలే. అతడు చచ్చిన రక్తంబు వరుసగాను శేతవర్ణంబు కనిపించే నయనాథు, వాడు చచ్చిన రక్తంబు వరుసతోడ రుద్రవర్ణంబు కనిపించేడిగాను శేతవర్ణంబు కనిపించే నయనాథు. అప్పుడు గృహమునకు ఒక గుండు అడ్డు పెట్టి వెడలకి నికిసికిందపురము చేరా, అప్పుడు అన్నదుణ్ణి యువరాజుగా చేసి ఉంచి రాఘవ రామచంద్ర, ఈ ప్రకారముగా జరిగి ఉండేది కదా స్వామి. సుగ్రీవా, నీ అన్నయ్యను వాలి ఈ పర్వత సమీపమునకు రాని కారణం ఏమో తెలుపుము. ఒకనాడు దుండవి అనే రాక్షసుడు వచ్చి మా అన్నతో యుద్ధము చేయగా ఆ దుండవి అనే రాక్షసుడు తప్పించుకొని గృహమునకు వెడలేడు. అప్పుడు మా అన్న ఆ దుండవిని చంపి వాని శరీరము తీసుకువెళ్ళి పారవేయగా మతంగముని సన్నిధానమున పడి ఉండను కదా స్వామి. అందుచేత ఈ పర్వతంబు సమీపమునకు వచ్చిన తలపగిలి చచ్చునని మునీశ్వరుడు శాపంబు వశంగను. అందుచేత ఈ పర్వతంబు సమీపమునకు రాజాలడు అచ్చినా తలపగిలి చచ్చునని శాపం కూసాను. అందుచేత ఈ పర్వతం సమీపమున తలదాచుకుంటుంది కదా స్వామి. సుగ్రీవా, నేను ఒకటి తెలుపగాను వినుము. మహాత్మ, ఏమిటో తెలుపుడి. నా భార్య గారు సీతాదేవిని ఆ రావణుడు ఛేదించి ఉండెను. నీకు ఏమన్నా తెలిసి ఉండేనా తెలుపుము.
భూమి నాయక ఈ భూషణములు చూడుడయ్య భూమి నాయక ఈ భూషణములు చూడుడయ్య భూమి నాయక ఒకనాడు ఒక శ్రీ గగన వీధి నుండి పోగా ముఠగట్టి పారవేశాడు కదా స్వామి, ఈ ఆభరణాలను కాపాడి ఉంటుంది ఈ భూషణములను చూడుడి స్వామి. సీత సీత వానరోత్తమా నా వనిత సొమ్ములు వేసు వానరోత్తమా నా భార్య రాజు సీతాదేవి నా జానకిని నేను మరలా ఎప్పుడు కనుల చూసేనా కదా. చింత ఏళ్ళను నే సీత జాడ పెట్టువాడ సీత ఏళ్ళను చింతించబడి సీతాదేవి జాడలు తెచ్చు వరం నాదే కదా స్వామి. సుగ్రీవ ఇప్పటి నుండి మనం ఇద్దరము మైత్రి చేసుకుందాం కదా. శ్రీ రాజారామచంద్ర మహారాజ్ కి. సుగ్రీవ ఈ కోమా కిస్కిందా పోదాము. ఏదో ఈ కిస్కిందా తోవా వాళ్ళు నిన్నాడరు గురులా సుగ్రీవా. ఏదో ఈ కిసికిందా దోవా
నీ అన్నయ్యకు వాళ్ళని ఈ క్షేమంలో పిలిచి యుద్ధం చేయము, తప్పక సంహరించగలం. వాదము జయని పాదు గంభీరలు, నీ అన్నతో యుద్ధం చేయము, నేను తప్పక రక్షించదను. వయ్యద రామ పండుగ నేను, వయ్యద రామ పండుగ నేను.